దీనిపై మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి. యా, ఇప్పుడు జరిగినటువంటి సందర్భం మీరు చూసినట్టయితే రాహుల్ గాంధీ గారిని నిన్న సూరత్ కోర్టులో రెండు సంవత్సరాలు శిక్ష ఏదైతే ఇవ్వడం జరిగిందో దాని జరిగిన పరిణామమే నెక్స్ట్ డే అంటే ఈ రోజు 24వ తారీఖు నాడు తొందరగా ఇటువంటి పార్లమెంట్ సెక్రటరీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే దాని వెనుక కుట్ర మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీ ఏదైతే జేపీసీని మనం డిమాండ్ చేస్తున్నామో అదానీ కేసులో ఈ అదానీ అంశాన్ని మళ్లించడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నాటకంలో రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి డిస్క్వాలిఫికేషన్ దాకా చేయడం వల్ల రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి ఏమీ లోటు లేదు. ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా దీన్ని చూస్తున్నారు. ఎటువంటి సందర్భంలో వీళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎటువంటి సందర్భాల్లో వీళ్ళు కోర్టు అనే ఒక ప్రజాస్వామ్యంలో ఎక్కడైతే న్యాయం జరగాల్సిన స్థానాలకు కూడా వాళ్ళ అవసరాలకు టైమింగ్ ప్రకారం వాడుకుంటున్నారో జడ్జిమెంట్లకు, ఆ జడ్జిమెంట్లు కాకుండా ఉన్నటువంటి లోక్సభలో కూడా ఈ అంశాన్ని రాత్రికి రాత్రి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం అంటే ఇది అసలు మనము అసలు ఆలోచించడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. బీజేపీ ప్రభుత్వం అణగదొక్కి ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కాలని వాళ్ళు చేసిన తప్పిదాలు పట్టుకొచ్చినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు అంటే మనం ఆలోచిస్తాం. ఏంటంటే ఇంట్లో కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ళుగా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది కానీ ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోలేదు ప్రతిపక్షాలపై. కానీ ఈరోజు ప్రతిపక్షం ప్రజల గొంతుకై ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంత తొందరగా కోర్టుల శిక్షను వాళ్ళే వాళ్ళ సుఖత అనేది గుజరాత్ లో ఉన్న కోర్టు అక్కడ ఉన్న కోర్టుని ఎలా ప్రలోభ పెట్టి అంత తొందరగా నిర్ణయం తీసుకుర్రో. ఎందుకంటే మోడీ గారు మాట్లాడిన మన రాహుల్ గాంధీ గారు మోడీ అనే వ్యక్తి అప్పట్లో ఫైనాన్షియల్ క్రైమ్స్ చేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని కొల్లగొట్టినటువంటి కొంతమంది వ్యాపారుల గురించి మాట్లాడుతూ ఆయన ఒక ఎగ్జాంపుల్ గా ఈ మోడీ అన్న పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు అన్న విషయాన్ని ఆయన పబ్లిక్ లో చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నో ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. ఇంటెన్షన్ గా ఒక కులాన్నో ఒక మతాన్నో ఒక ఇంటి పేరునో సూచించాలన్నది కాకుండా అప్పుడు జరుగుతున్న పరిణామాలలో ఇద్దరు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తున్నారు కాబట్టి ఆయన సందర్భంలో మాట్లాడిండు. దాన్ని తీసుకొని వాళ్ళు ఈ రోజు నిన్న కోర్టు నిర్ణయము, ఈ రోజు ఆయన డిస్క్వాలిఫై చేయడము వార్ ఫ్రంట్ గా దీన్నంతా చూస్తే ప్రజాస్వామ్యం చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. మన దేశ ప్రజలందరూ దీన్ని చూస్తున్నారు. ఈ దేశాన్ని మళ్ళీ మనం 75 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత డెమోక్రసీ నుంచి ప్రజాస్వామ్యం నుంచి కొలోనియల్ రూల్లో పోయే విధంగా అనిపిస్తుంది. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. దీని మీద ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకుంటాము. అన్ని రాష్ట్రాలు భారతదేశం మొత్తంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఈ నిర్ణయం వెనుక ఏం చేయాలనేది రేవంత్ రెడ్డి గారితో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని కార్యాచరణతో ముందుకెళ్తాము.